మరియు హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతం వింటూ 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 ఆ ఆనంద డోలికలలో తేలియాడుతున్నటువంటి మనం క్రిత ఎపిసోడ్లో పాండురాజుకి అంటే ఏదో ఒక రూపంలోని ఆ పరమాత్ముడు మాయ కమ్మిస్తాడు. మాయ లేనిదే జగత్తు లేదు, అదే జీవనం. అందుకని ఆయనకి హాయిగా పరమాత్ముడిని స్మరించుకుంటూ ఉండడానికి వచ్చినటువంటి అవకాశం అంటే శాపగ్రస్తుడయ్యి సరే ఇక ఏముంది అని భోగ భాగ్యాలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో ఉన్నంతకాలం స్మరణ చేసుకుంటూ పరమాత్ముని చేరుకోవచ్చు అనేటువంటి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఈ అవకాశానికి మధ్యలో అక్కడ అడ్డం పడింది. ఏంటది? ఒక మాయ. ఆయన ఇలా బాధపడుతూ కుంతికి చెప్పడంతో కుంతీదేవి అంతకుముందు ఆవిడకి జరిగిన విషయం తెలుసుకుందాం. అయితే కుంతి ఎప్పుడైతే సూర్యభగవానుణ్ణి స్మరించిందో అంటే తపో సంపన్నులు బ్రాహ్మణోత్తములు వారి మాట వేదవాక్కు, ఏది వారు చెప్పితే అదే వాస్తవం అవుతుంది. అటువంటిది అలాంటి మాటని పరీక్షించబోయింది. అంటే అది పరీక్ష చెయ్యాలి అని కాదు, ఆకతాయి చిన్నతనంతో చేసింది ఆవిడ. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనని చూడంగానే ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం. ఆనందం ఎందుకంటే సూర్యమండలంలోనే ఉండి జగత్తంతటికీ కూడా వెలుగుని వేడిని ప్రసాదించేటువంటి, ఎప్పుడూ వేడిని వదిలేటువంటి, వేడిని విదజమ్మేటువంటి ఆ సూర్యభగవానుడు అక్కడకు వచ్చినందుకు ఆనందం, ఆశ్చర్యం, భయం ఆవిడ దగ్గరికి వచ్చి అక్కడ నించునేసరికి. అయితే స్వామి చాలా చాలా సంతోషం, ధన్యురాలిని నేను, మునీశ్వరుడిచ్చినటువంటి మంత్రాన్ని చూద్దాం అనేటువంటి భావనతోని ఏదో సరదాగా నేను పిలిచాను, మీరు వచ్చి మీరు ప్రసన్నులయ్యి నాకు మిమ్మల్ని చూసేటువంటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు, ఇక మీరు వెళ్ళండి అనేటట్టు చెప్తుంది. ఆయన, అమ్మా ఏ వరము ఇవ్వకుండా, నన్ను పిలిచినటువంటి ప్రతిఫలం నేను చెయ్యకుండా నేను వెళితే అది మంచిది కాదమ్మా. అలాగే నేను కనుక అలా వదిలి వెళ్ళిపోతే కనుక నువ్వు నీకు వరమిచ్చినటువంటి ఆ మునీశ్వరుడు ఇద్దరూ కూడా శాపగ్రస్తులవుతారు, ఇద్దరూ కూడా ఎంతో అనుభవించాల్సి వస్తుంది, చూసుకో అని చెప్తారు. ఇంకా అంతే అంటారు చూడండి, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిని కనుక పట్టుకున్నట్టయితే చేయి కాలక తప్పదు. కుంతీదేవి పరిస్థితి అదే అయ్యింది. ఆయనని పిలిచినందుకు అది మనం చూసుకోవాలి కాబట్టి ఇక చేయగలిగింది లేక ఇక ఆయనని అర్థించడం మొదలుపెట్టింది. స్వామి నేను మీకు తెలియనిది ఏమీ కాదు, నేను తండ్రి చాటు బిడ్డని, తల్లిదండ్రులు నేను ఎంతగానో ఇబ్బంది పడతాను, నా కన్యత్వం చెడితే నేను భ్రష్టు పడతాను, అందులోనే అవమానాల పాలవుతాను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాను, దయచేసి నన్ను మన్నించండి నన్ను మన్నించండి అని పదే పదే అడుగుతుంది. అప్పుడు సూర్య భగవానుడు, నీ కన్యత్వం చెడకుండా ఉండేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఆవిడని ఓదార్చంగానే ఇక చేయున్నది ఏమీ లేక తప్పించుకొను మార్గము లేక ఆవిడ, సరే స్వామి మీ వంటి పుత్రుడను నాకు ప్రసాదించండి అని కోరుకుంది. ఆయన ఆవిడికి ఆశీస్సులు ప్రసాదించి ఆవిడని దరి చేర్చుకుని ఆయన ఆనందపడి తృప్తిపడి ఆవిడని ఆనందపరిచి తక్షణం ఆయన వెళ్ళిపోయారు. ఈవిడ గర్భవతి అవ్వింది. గర్భవతి అయ్యి లోపల లోపల ఉండి బయటికి రాకుండా మొత్తానికి పుత్రునికి జననం ఇచ్చింది. ఎంత కాదన్నా కూడా 9 నెలలు గర్భంలోని మోసిన కారణంగా ఆ యొక్క మమకారము ఆవిడికి ఎంతగానో వచ్చింది. ఏంటంటే తన గర్భం నుంచి తన రక్తమాంసాలని పంచుకుని పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి తన దగ్గర ఉంచుకోలేకపోతున్నానే, అయ్యో ఏమిటి దౌర్భాగ్యము, ఏమిటి పరిస్థితి, ఎందుకు ఇంతటి పరీక్ష వచ్చింది నాకు, నాకు జన్మించినటువంటి నా కుమారుణ్ణి అందులోని సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో నాకు జన్మించినటువంటి కుమారుణ్ణి లోకనింద పాలవుతానని చెప్పి నేను వదులుకోవాల్సి వస్తోంది అయ్యో అని బాధపడుతూ ఆవిడ సూర్య భగవానుడి అనుగ్రహంతో కాబట్టి సూర్యుని నాగే తేజస్సుతో పాటు కవచ కుండలాలతో పుట్టాడు ఆయన కుమారుడు. చేయుదగినది ఏమీ లేక తన దగ్గర ఉండేటువంటి దాది ఆ చెలికెత్తని ద్వారా ఆ సహకారంతో ఆవిడ రాగానే కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. నేను నీ సేవకు ఉన్నానని చెప్పి ఆ కుమారుణ్ణి తీసుకుని ఒక పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్ళి నదిలోని వదులుతుంది. అంటే ఆవిడ నదిలోని వదిలి ఈవిడ పిల్లవాడిని ఒక్కసారి అక్కున చేర్చుకొని కంట తడి పెట్టుకొని, అయ్యో ఎంతటి దౌర్భాగ్యురాలిని, ఏ జన్మలో ఏమి పాపం చేశాను అని బాధపడుతూ చేయగలిగిందేమీ లేక ఆ జగజ్జననిని, అమ్మా జగన్మాత, సృష్టి స్థితి లయాలకి కారకురాలైనటువంటి నీవు ఈ బిడ్డని కాపాడు తల్లి, నా బిడ్డని నీవే కాపాడి నీవే ఒక దారి చూపించు, ఏ ఇబ్బంది కలగకుండా కాత్యాయిని కళ్యాణి సర్వము నడిపేటువంటి ఓ జగజ్జనని, జగత్తంతటినీ కూడా సృష్టించి రక్షించి పాలించేటువంటి ఓ జగన్మాత, ఈ బిడ్డని ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లగా జీవించేటట్టు రక్షించు తల్లి, నీ అండలో నీ రక్షణలోని నా బిడ్డ ఉంటాడు అనేటువంటి భావనతోని ధైర్యంగా ఉన్నాను తల్లి, నీవే ఉన్నావు నీవే చూసుకుంటావు అనేటువంటి భావనలో ఉన్నానని పరిపరి విధాల కుంతీదేవి ఆ జగన్మాతని ప్రార్థించి బిడ్డని ఆ పిల్లవాడిని ఎంతో దుఃఖంతో ఆ పెట్టెలో పెట్టి దాదికిచ్చి పంపించింది. ఆయన ఆ దాది తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టని నదిలోని వదలడంలో అక్కడ సేవకి వస్తు పని చేయడానికి వస్తున్నటువంటి సూత్రులు ఈ పెట్టెని చూసి వాళ్ళకి పిల్లలు లేని కారణంగా ఆ బిడ్డని తీసుకొని పెంచుకున్నారు. ఆయనే కర్ణుడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది పొరపాటో గ్రహపాటో ఒక తప్పో ఒప్పో దైవికంగా జరిగిపోయింది. దానికి ఆవిడ చేయి గత్యంతరం లేకుండా లేని కారణంగా ఆవిడ ఆ జగన్మాతనే అర్థించి జీవం పోసిన నీవు రక్షించేటువంటి దానివి కూడా నీవే, కాబట్టి నీవే కాపాడు అని ఆ జగన్మాతని ఆవిడ వేడుకుంది. కాబట్టే జగన్మాత ఆ పిల్లవాడిని సంతానం లేనటువంటి వారికి చెందేటట్టు చేసి ఆ పిల్లవాడిని రక్షించింది. అంటే ఏది చేసినా పరమాత్మని స్మరించి కనుక తప్పైనా ఒప్పైనా ఏది చేసినప్పటికీ కూడా పరమాత్మని స్మరించుకొని పరమాత్ముని నీవే దిక్కు కాపాడాలి, నాకు దిక్కు అన్యము లేదు అనేటువంటి భావనతో చేసినట్టయితే ఆ జగన్మాత ఎంతటి తప్పైనా ఎంతటి బాధనైనా స్వీకరించి తత్శాంతిని కలిగజేస్తుంది. ఆ రకంగా కుంతీదేవి తను బిడ్డని వదిలింది. ఆయనే కర్ణుడు. అంటే ఈ రకమైనటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పరీక్షించాలి అనేటువంటిది ఆవిడ శిక్ష అనుభవించింది. కన్న బిడ్డని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే మనము చేసేటువంటి పని ఆలోచించి దేనినైనా ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం ధైర్యం ఉంది అంటేనే దానిని ఎదుర్కొని నిలబడగలుగుతాము అనేటువంటి ధైర్యం ఉంటేనే ఏదైనా చెయ్యాలి. ఆ ధైర్యం లేకపోతే నీవు బాధపడటంతో పాటు నీతో పాటు అవతల వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఏ పని చేసే ముందైనా ఆలోచించి చెయ్యండి. చేస్తూ ఆ పరమాత్మని స్మరించుకుంటూ చేసే పనిని చేస్తే కనుక పరమాత్మని యొక్క అనుగ్రహము మనందరికీ కూడా ఖచ్చితంగా లభ్యమవుతుంది అని తెలియపరుస్తూ హరి ఓం తత్సత్.